మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి యానంపేటలోని చాయ్బంగ్ కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాయ్బంగ్ కేఫ్ మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి అభివృద్ధి చెందాలని కోరారు. ఇద్దరు యువకులు సొంత నిధులతో కేఫ్ ప్రారంభించడం మంచి పరిణామమని అన్నారు. ఒకరి మీద ఆధారపడకుండా యువత ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పోచారం మున్సిపల్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండల్ గౌడ్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలో సోదరులు ఇద్దరు కూడా అశ్విన్ పాషా, శరత్ బాబు, ఇద్దరు మరి ఎవరి మీదనో డిపెండ్ అయ్యి కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి ప్రైమరీ నీడ్స్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక చాయ్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో ప్రేమతో ఆడబిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తే నేను ఇక్కడికి వచ్చి ఈ చాయ్ హబ్ ఓపెన్ చేసి వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాం. మంచిగా వాళ్ళ హోటల్ ఈ చాయ్ హబ్ నడవాలి, 10 మందికి స్ఫూర్తిదాయకంగా వారి జీవితాలు ఉండాలి. మరి పని దొరకలేదనో లేదా ఉపాధి అందుబాటులో రాలేదనో కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలి పని చేసుకునే ఏ దొంగతనం, లంగతనం, దోపిడీ లేకుండా మన స్వయశక్తి మీద ఏ పనులు వీలైతే అవి నలుగురిలో గౌరవాన్ని పెంచే పనులు చేసుకుంటే అద్భుతంగా జీవితంలో రాణించగలుగుతారు. కాబట్టి తమ్ముళ్ళందరినీ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళిద్దరూ ఈరోజు చాయ్ హబ్ ఏర్పాటు చేసి మరి ఆడబిడ్డగా మీరు రావాలంటే నేను రావడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆడబిడ్డగా నేను కానీ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని, 10 మందికి ఉపయోగపడే పని, తమ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకునే పని చేసుకుంటే బాగుంటుంది అనేది నేను యూత్కు కూడా పిలుపునిస్తాను. అందరికీ నమస్కారం.